ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో కూడా దాని ప్రభావం భారతదేశం మీద ఉన్నప్పటికీ అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ చాలా గొప్ప ఆకాంక్షలతో కూడుకున్నది, బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేది. అంతేకాకుండా సామాజిక శ్రేయస్సు కోసం ఏ వర్గాలైతే నిర్లక్ష్యం చేయబడ్డాయో ఆ వర్గాలకి అండగా ఉండే బడ్జెట్ ఇది. ముఖ్యంగా వ్యవసాయ రంగానికి సంబంధించి దాదాపు 15 లక్షల కోట్లు రుణం కల్పించాలన్న ఆశయం, 2,83,000 కోట్లు మనకు నిధులు కేటాయింపు, అలాగే 2022కి ప్రతి రైతు యొక్క ఆదాయం 2x పెంచేలా తీసుకున్న స్ఫూర్తిదాయకమైన నిర్ణయం నిరాశ నిస్పృహలతో ఉన్న రైతాంగానికి ఇది చాలా కొండంత అండగా ఉంటుంది. అలాగే ఉత్పత్తి రంగానికి, నిర్మాణ రంగానికి సంబంధించిన కేటాయించిన నిధులు కూడా ఉపాధి కోసం ఎదురు చూస్తున్న యువతకి బోల్డన్ అవకాశాలు కల్పిస్తాయి. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి 7 స్లాబ్ల పాలసీ విధానం ముఖ్యంగా ఆయా ఆదాయ వర్గాలకి చాలా ఊరట కలిగిస్తుంది. ఈ మొత్తం బడ్జెట్ అంతా కూడా ప్రధానమంత్రి గారు శ్రీ నరేంద్ర మోదీ గారు ఆకాంక్షిస్తున్న సరికొత్త భారతానికి చాలా బలమైన పునాదులు వేసింది. అలాంటి బడ్జెట్ ఇచ్చినందుకు, దేశాన్ని పురోగతి వైపు నడిపిస్తున్నందుకు ప్రత్యేకించి నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి జనసేన తరపున నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే రాష్ట్రాన్ని నడిపిస్తున్న వైసీపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురావడంలో చాలా ఘోరంగా విఫలమైంది. వీళ్ళు కూల్చివేతలు, రద్దులు, రాజధాని తరలింపులు, ప్రత్యర్థుల్ని బూతులు తిట్టడం ఇలాంటివి పెట్టినంత ఫోకస్, నిజంగా బడ్జెట్ని తెప్పించడం మీద ఫోకస్ కానీ పెట్టినంటే కేంద్రం నుంచి రాష్ట్రానికి చాలా అదనంగా గొప్ప నిధులు వచ్చాయి. కానీ నిధులు తెచ్చుకోలేకపోవటం ఇది వైసీపీ యొక్క ఫెయిల్యూర్. ఇది వైసీపీ ప్రభుత్వం ఇప్పుడైనా కళ్ళు తెరుచుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.